హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మన నేటి చేయబోయేది మిరియాలు వడ ఇది మన దేవుడికి నైవేద్యంలాగా పెట్టవచ్చును పెరుమాల్ గుడిల. మళ్ళీ హనుమనుకు మాలలాగా చేసి వడమాలలాగా మనం వేయవచ్చు. రెండ మనం ఎట్ట చేస్తాను చూస్తాం. దీనికి కావాల్సిన విషయాలు చూస్తారంట, ఒక 180 గ్రామ్ ఉద్దిపప్పు, అరగంట చేపలు నానబెట్టాల, 1/2 చెంచా ఇంగో పొడి, కావాల్సిన ఉప్పు 1/2 చెంచా మిరియాల్, 2 చెంచా పచ్చిబియ్యం. ఇది అన్నీ మనం వైట్గా వేసి కొంచెం కొరకొర నూరపోతాము. పచ్చిబియ్యం, మిరియాలు, ఇంగో పొడి వేసి నూరపోతాను. పచ్చిబియ్యం ఎందుకు యాడ్ చేస్తామంట, వడ వచ్చి మనకు కొంచెం కరకరను ఉంటుంది, క్రిస్పీగా బాగా తినేదని బాగుంటుంది. దానికోసమే మనం పచ్చిబియ్యం యాడ్ చేస్తాము. పచ్చిబియ్యం లేదంట పిండి కూడా మనం వేసుకోవచ్చు. పచ్చిబియ్యం మనం కూడా నానపెట్టుండా, ఉద్దిపప్పుతోనే తనిగా నానపెట్టుండా, మిరియాలు, ఇంగో పొడి వేసి దీని కొరకొర నూరి ఎత్తుకుపోతాము. చూడండి ఇలాహ చాలు. దీంట్లోనే ఇప్పుడు ఉద్దిపప్పు కూడా వేసిపోతాము. వేసి అది కూడా రుబ్బి ఎత్తుకుపోతాము. చూడండి కావాల్సిన ఉప్పు వేసుకోండి, చూసుకోవచ్చు. ఇట్ట మనం నీళ్ళు నిండపోయేడుతో నీళ్ళు పోయకుండా ఉంటా ఇలా వస్తుంది. కొరకొరని ఎత్తుకున్నా నిండా నైస్ వద్దు, మిరియాలు పడే కొరకొరనే ఉండాలా. ఇప్పుడు ఈ పిండిని మనం చిన్న చిన్న ఉంటగా పెట్టి పెట్టుకుపోతాము. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉంట పెట్టుకోవచ్చు. ఈ ఉంటని బాగా నొక్కి నూనెలో వేయిపోతాము. నొక్కేదానికి అంటి ఆహుంట దాంట్లో నూనె సర్మేసి మనం నొక్కొచ్చు. అటు లేదటంట నూనె పేపర్ చెప్తున్నారు, దాంట్లో కూడా మనం నొక్కి వేయవచ్చు. చూడండి ఇదే మనకు నూనె పేపర్ అట్టంటారు, ఆయిల్ పేపర్. దాంట్లో బాగా ఏ షేప్ కావాలో తట్టిరండి, బాగా షేప్గా తట్టేసి చూడండి ఇలాహ వేసేసారంట. దీన్ని నూనెలో వేసి ఎత్తపోతాము. నూనె సిమ్లో పెట్టి వేయండి, అట్లే బాగా వస్తుంది వడ. బాగా ఆయిల్ పెట్టిరంట కరిగిపోతుంది. సన్న మంటలనే పెట్టి మనం ఒక్కొక్క వడగా వేసి తింట. చూడండి ఇదే రుచి అయిన మిరియాలు వడ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, నచ్చుంటా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.